హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. అద్భుతమైన పోషకాహారం పిల్లలకి చాలా మంచిది, పెద్దలకి ఇంకా ఇంకా మంచిది. సో దీనిలో కావాల్సినవి నానబెట్టిన పెసలు, సోయా గ్రాన్యూల్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం తురుము, వెల్లుల్లి ముక్కలు అండ్ దెన్ ఆయిల్. ఈ పెసల్ని మాత్రం నైట్ నానబెట్టుకోవటం మర్చిపోకండి. పెసలు పొట్టు పెసలు అయి ఉండాలి. పెసర పప్పు కాదు, పెసర బద్దలు కాదు, పెసలు, పూర్తి పెసలు నానబెట్టండి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ చేయండి, అద్భుతమైన రుచి. జస్ట్ ఒక్క చుక్క నూనె తీసుకుంటాను తడి పొడిగా వేగటానికి. దీనికి ఒక పొడి చేసుకుందాం. ఆ పొడి దీనికి ఆనందం, ఆరోగ్యం. రెండు చుక్కల నూనె పెంక వేడెక్కిన తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు సిమ్ చేయకపోతే వెంటనే మాడిపోతాయి. ఇవి ఒక గ్లాస్ నిండా పెసలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఇదిగోండి 4 వెల్లుల్లి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. కొంచెం ఓపిక, ఎంతో ప్రేమ. చలో, జస్ట్ ఇట్ టేక్స్ 2-3 మినిట్స్. దీన్ని పక్కకు పెట్టేసి గ్రైండ్ చేద్దాం. నేను 7-8 ఎండుమిరపకాయలు వేసాను కదా, కారం తక్కువ తినేవాళ్ళు ఇంకా 2-3 ఎండుమిరపకాయలు తగ్గించుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. పోపులో ఏమి అవసరం లేదు. ఇదిగోండి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర చూసారా ఎంత వాడుతున్నామో. అరే, ఇందాక మనం కరివేపాకు వేయటం మర్చిపోయాం. నేను ఫ్రైలో అందులో వేసి వస్తాను 3 రెబ్బలు కరివేపాకు, ఆ వేడికి అయిపోతుంది. కరివేపాకు పోపులో వేస్తే పిల్లలు తింటారా అండి, తీసి పక్కకు పెడతారు. వేసినందుకు మనల్ని, వేయించుకున్నందుకు వాటిని, రెండింటిని. చిటపట్లాడింది కదా. జస్ట్ ఒక్క ఉల్లిపాయ కొంచెం పెద్దదే. ఇదిగోండి, ఈ లోపు ఏం చేస్తారంటే, ఈ సోయా ఉంది కదా, ఈ సోయా గ్రాన్యూల్స్ అంటారు వీటిని, మనకి బయట షాప్స్లో దొరుకుతుంది. సో ఇది జస్ట్ ఒకసారి లైట్గా వాష్ చేసుకొని పిసికేసి వద్దాము. ఇది ఉల్లిపాయ వేగుతుంది, వేగనీయండి. కొంచెం హైలో పెడుతున్నాను. చాలు, ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేగినాయి ఉల్లిపాయలు, అనఫ్. ఇప్పుడు నేను నానబెట్టి ఉంచుకున్న పెసలు 200 గ్రామ్స్ ఉన్నాయి కదా, వేసేస్తున్నాను. పెసలు పెద్దగా ఉడకకపోయినా పర్లేదండి. ఇదిగోండి మనం ఒక గుప్పెడు సోయా గ్రాన్యూల్స్, ఇవి సోయా చంక్స్ కన్నా గ్రాన్యూల్స్ తినటానికి బాగుంటుంది. ఆయిల్ చూసారా ఎంత తక్కువ పడిందో. సిమ్లో పెట్టి, ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, 1 టీ స్పూన్ నిండుగా ఉప్పు వేస్తున్నాను, 7-8 రెబ్బలు వెల్లుల్లి ముక్కలు, కొంచెం 1 ఇంచ్ అల్లం తురుము. ఎంత కర్రీ అయిందో చూసారా, ఆయిల్ లేదు కాబట్టి సిమ్లోనే ఉడికితే బాగుంటుంది. ఇది పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నా సన్నగా తరిగినాయి. సో సిమ్ చేసి మూత పెట్టి 3-4 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను జస్ట్ చల్లుతున్నాను వాటర్. ఆ వాటర్ చల్లినా మీకు తెలీదు, ఎందుకంటే సోయా చంక్స్ వాటర్ పీల్చేసుకుంటే మూంగదాలు కూడా వాటర్ పీల్చేసుకుంటుంది. సో దట్ మనకి ఇంకేంటంటే, ఇంకొక 2-3 మినిట్స్ వేగటానికి ఉడకటానికి ఛాయిస్ ఇస్తున్నాను అంతే. ఒక్కసారి నోట్లో వేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత ఉడకాలి అనేది. అసలు ఏమి వేయకుండా కూడా బాగుందండి ఇది. అసలు ఇప్పుడు ఆ కారం వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 2-3 మినిట్స్ అంటే మొత్తం 5-6 మినిట్స్ వరకు సిమ్లో అట్లా ఉడకనివ్వండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. అమ్మయ్యా, 2-3 మినిట్స్ అయిపోయింది, ఇంకా ఉడికిపోయినట్టే. చలో, మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, ఇందులో గ్రైండ్ చేసేటప్పుడు కరివేపాకు వేయటం మర్చిపోకండి. అదేసి కలిపేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు అట్లనే ఉంచితే ఏమవుతుంది అంటే మంచిగా అన్నీ సింక్ అయిపోతాయి. అయిపోయింది, వచ్చి. ఎంత అద్భుతమైన ఫుడ్ అండి ఇది, నిజంగా అదృష్టం ఉండాలంటాను నేను. పిల్లలకి ఇది మీరు పెట్టాలంటే, వాళ్ళ ఆరోగ్యం గురించి మీరు కనుక కేర్ తీసుకునేటట్టయితే కంపల్సరీ పెట్టండి ప్లీజ్.